గోడచారిని సీతుడు 5వ భాగం. రాజధాని నగరంలోకి ప్రవేశిస్తూనే టీవీగా అడుగులు వేయటం ప్రారంభించాడు శ్రీశర్మ. దారిన ఎదురయ్యే పౌరులు అతడిని చూసి తప్పుకుంటున్నారు. మిగిలిన సైనికులు పలకరింపుగా నవ్వుతున్నారు నిద్రమత్తులోనే. అర్ధరాత్రి వేళ కావస్తుంది. అప్పటికి జనసంచారం అంతగా లేదు పురవీధులలో. నల్లకొండల గురించి ఎవరిని అడగాలి? రాజభటుడి వేషంలో ఉన్నంత వరకు తనకు ప్రమాదం లేదు. అలాగని తెగించి భటులనే అడిగితే తన గురించి అనుమానం రావచ్చు. భటుడి వేషంలోనే ఉండి మామూలు ప్రజలలో ఎవరో ఒకరిని అడుగుదామా అంటే జవాబు చెబుతారో దూరంగా పారిపోతారో తెలియదు. ఒక గోడకు ఆనుకొని కునికిపాట్లు పడుతున్నాడు ఒక వృద్ధుడు. నెమ్మదిగా పోయి అతని ప్రక్కనే నిలబడ్డాడు శ్రీశర్మ. అలికిడి విని కన్నులు తెరిచాడు వృద్ధభటుడు. ఏం బాబు, కొత్తగా ఉద్యోగంలో చేరావా అని అడిగాడు. వెదగబోయిన తీగ కాలికి తగిలినట్టుగా పొంగిపోయాడు శ్రీశర్మ. అవునంటూ గబగబా తల ఊపేశాడు. తాత, ఈ వయసులో నువ్వు ఈ ఉద్యోగం చెయ్యకపోతేనేం అని అడిగాడు. అడిగేవాడు వినేవాడు ఉండాలి, కానీ చెప్పుకోవటానికి బాధలకు గాథలకు ఏం కొదవా? ఏం చెప్పమంటావు నాయనా అంటూ ప్రారంభించాడు ఆ వృద్ధుడు. కూతురు పెళ్లి చెయ్యాలట. రాత్రివేళ కూడా గస్తీ కాస్తేనే గాని వచ్చే ఆదాయం చాలదట. అందుకని ఓపిక లేకపోయినా వయసు మీద పడుతున్నా లెక్క చెయ్యకుండా రాత్రివేళ గస్తీకి సిద్ధపడ్డాడట. దుస్తులు తడుముకున్నాడు శ్రీశర్మ. అదృష్టవశాత్తు దొరికింది ఒక చిన్న సంచి. అందులో ఉన్న నాణాలు లెక్క చూడకుండా ఆ సంచిని వృద్ధుడికి ఇచ్చేశాడు. తాత, ఈ సంచిలోని ధనం తీసుకువెళ్ళు. ఇప్పటికు నేను చెయ్యగలిగిన సహాయం ఇదే అని అన్నాడు. పొంగిపోయాడు ఆ తాత. కృతజ్ఞత చెప్పుకునేందుకు మాటలు దొరక్క తడబడిపోయాడు. అది గ్రహించి పర్వాలేదన్నట్టుగా అతడి భుజం తట్టబోయాడు శ్రీశర్మ. బాబు, నీకు పెళ్ళయ్యిందా? కాకపోతే ఒక్కసారి నా ఇంటికి రా. నా బిడ్డలందరూ చక్కని చుక్కలు. చూస్తే తప్పకుండా వాళ్ళని పెళ్లి చేసుకుంటావు అన్నాడు వృద్ధభటుడు. ఉలిక్కిపడ్డాడు శ్రీశర్మ. తన ఉపకార గుణం ఈ రీతిగా పరిణమిస్తుందని కలలో కూడా ఊహించలేదు అతను. ఇప్పుడు కాదులే తాత, తప్పకుండా ఒకరోజు వస్తాను. నల్లకొండలలోకి పోవాలి నేను. అక్కడికి వెళ్ళి ఒక వార్త చెప్పి రమ్మని ఆజ్ఞ. ఎలా పోవాలో తెలియదు. కొంచెం నల్లకొండల వివరాలు చెప్పి పుణ్యం కట్టుకోరాదు అన్నాడు అతడు. కొత్తవాడివి నీకు ఇక్కడ వివరాలు ఏం తెలుస్తాయిలే బాబు. నా గుర్రాన్ని ఇస్తాను, దారి చెబుతాను. నువ్వు తప్పకుండా తిరుగు ప్రయాణంలో నా ఇంటికి రావాలి సుమా అన్నాడు వృద్ధభటుడు. గుడ్లు మిటకరించాడు శ్రీశర్మ. ఏట్లోకి పోయినా ఎదురొచ్చి తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడిగేటట్లు ఉన్నాడు ఈ ముసలాడు అనుకుంటూ చిన్నగా నవ్వుకొని, తప్పకుండా వస్తాను తాత. ఈ కాలంలో నా వంటి ఒంటరివాడికి పిల్లనిస్తామని చెప్పేదెవరు అని అన్నాడు. ఒంటరివాడివా? అయితే ఇల్లరికం వచ్చినా బాధలేదు అంటూ ఆనందపడిపోయాడు వృద్ధుడు. వినిపించిన ఆ మాటలు వినిపించనట్లే నటించాడు శ్రీశర్మ. నల్లకొండలకు దారి అడిగాడు. ఆ వివరాలు చెప్పి తన అశ్వం ఎక్కడ ఉందో చూపించాడు వృద్ధభటుడు. కృతజ్ఞతలు చెప్పుకొని కదిలాడు శ్రీశర్మ. ప్రక్కసందులోనే కట్టివేయబడి ఉన్నది ఒక ఎర్రమచ్చల తెల్లని గుర్రం. దాన్ని చూడగాని అది వృద్ధుడికేమీ తీసిపోదని గ్రహించాడు శ్రీశర్మ. కదలనని మొరాయిస్తున్న ఆ అశ్వాన్ని కాళ్లతో తన్ని అదిలించి ముందుకు దూకించాడు. అతడి ఇష్టానుసారం పరుగులు తీసేటట్లు లేదు అది. అటూ ఇటూ తిరిగి 4 వీధుల చివర ఒక సారాపాకముందు ఆగింది అది. ఇంటికి పోతూ రోజూ ఆ సారాపాకముందు ఆగటం అలవాటు కాబోలు ఆ వృద్ధుడికి. ఆ అలవాటుకు భిన్నంగా నడిచేందుకు ఇష్టపడటం లేదు అతడి గుర్రం. అంతటితో అయితే పర్వాలేదు, వృద్ధుడితో పాటు సారా తాగే అలవాటు కూడా ఉందేమో గుర్రానికి అనే అనుమానం ఏర్పడింది అతని అంతరంగంలో. అతని అనుమానాన్ని బలపరుస్తూ సారా దుకాణం యజమాని బయటికి వచ్చాడు. ఒక చేతిలో వెడల్పాటిగా ఉన్న ఒక చట్టి ఉన్నది. రెండో చేతిలో ఉన్నాయి 2 సారా ముంతలు. గుర్రం ముందు చట్టి ఉంచి అందులోకి 2 ముంతలలోని సారాయిని ఉంచాడు దుకాణం యజమాని. పోసిన దాన్ని పోసినట్లే గటగటా తాగేసింది ఆ ముసలి గుర్రం. ఆ తర్వాత తల విదిలించి 2 కాళ్ళ మీద పైకి లేచింది. బిగ్గరగా సకిలించి గంతులు వేయటం ప్రారంభించింది. దాన్ని నిలవరించటం సాధ్యం కాలేదు శ్రీశర్మకి.
అతడిని క్రిందపడేసి పరుగుతీసింది ఆ తాగుబోతు గుర్రం. కలుక్కుమన్న నడుమిని సవరించుకుంటూ లేచాడు శ్రీశర్మ. ఆ గుర్రాన్ని పట్టుకోవాలన్న ఆలోచన అతడి అంతరంగంలో ప్రవేశించకముందే అదృశ్యమైపోయింది ఆ గుర్రం. ఇంక దానికోసం వెతుకుతూ పోవటం అంత బుద్ధి తక్కువ ఇంకొకటి లేదని తెలుసు. ఏం తమ్ముడు, మొండి గుర్రాన్ని ఎక్కడ సంపాదించావు అంటూ వచ్చి గుర్రం దిగాడు ఒక భటుడు. అతడిని చూస్తూనే ఎందుకో జలధరించింది శ్రీశర్మ శరీరం. లేచి నిలబడ్డాడు అతను. నడుమును సవరించుకుంటూ ఉండగా దుస్తుల నుంచి క్రిందపడి దొర్లుకుంటూ ఆ భటుడి పాదాల దగ్గర పడింది ఒక పతకం. వంగి దాన్ని అందుకున్నాడు ఆ భటుడు. దాన్ని చూస్తూనే ఉలిక్కి పడినట్లు తలెత్తాడు. ఎక్కడిది ఇది నీకు? దీంతో ఒక గొలుసు కూడా ఉండాలి, అది ఏమయ్యింది అని అడుగుతూ దగ్గరికి వచ్చాడు. తల వంచి నేలకి వంగి ఇంకేదో వెతుకుతున్నట్లు నటించాడు శ్రీశర్మ. ఆ భటుడే మాధవుణ్ణి, పొదల్లో గాయపడి ఉన్న తన మిత్రుణ్ణి పొడిచి చంపేసింది. దేనికి ఇంకా వెతుకుతున్నావు అని అడిగాడు ఆ భటుడు. అన్నా, అది నగరం చివర నాకు దొరికింది. విప్లవ సైన్యంలో ఇద్దరు కుర్రాళ్ళు చచ్చిపడిపోయి ఉన్నారు. వారిలో ఒకడి చేతిలో ఈ పతకం గొలుసు ఉన్నాయి. మన వాళ్లలో ఎవరివో అయి ఉంటాయని తీసుకొని బయలుదేరాను. గొలుసు ఎక్కడో జారిపోయినట్లు ఉన్నది, దానికోసం వెతుకుతున్నాను అన్నాడు తడుముకోకుండా. అనుమానం కలిగినట్లు లేదు ఆ సైనికుడికి. తను వంగి వెతకటం ప్రారంభించాడు. వెతికినా దొరకటానికి అసలు క్రింద పడితే కదా ఆ గొలుసు. వెతుకుతున్నట్లు నటిస్తున్నా శరవేగంతో ఆలోచించడం ప్రారంభించింది అతని మస్తిష్కం. ఏదో విధంగా ఆ సైనికుణ్ణి చంపి మాధవుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, మాధవుడి పగ తీర్చాలి. ఎలా? తను ఉన్నది సారాపాకముందు. లోపల తాగుబోతుల గోళ ఎక్కువగానే ఉన్నది. అలాంటి చోట ఆ సైనికుడిని చంపటం అంటే ఆ తరువాత తనని తాను చంపుకున్నట్లే. ఏం తమ్ముడు, ఇక్కడే పడిందంటావా అది అడిగాడు ఆ సైనికుడు. జవాబు చెప్పకుండా సారాపాకముందు నుంచి కదిలాడు శ్రీశర్మ. మారు ప్రశ్న వెయ్యకుండా అతన్ని అనుసరించాడు ఆ సైనికుడు. అటు ఇటు చూసి నిర్జనంగా ఉన్న ప్రదేశానికి తీసుకువచ్చాడు శ్రీశర్మ. ఆ ఇద్దరిని అనుసరించి వచ్చింది గుర్రం. అన్నా, నీ కత్తి ఒకసారి ఇవ్వు అని అడిగాడు. ఎందుకో అడగలేదు ఆ సైనికుడు. వరనుంచి కత్తి బయటకు లాగి తీసి ఇచ్చాడు. నీకు గుర్తుందా అన్నా, నగరం చివర పొదలలో గాయపడి ఉన్న ఒక యువకుణ్ణి పొడిచి చంపేశావు అడిగాడు శ్రీశర్మ. అవును, వాడు విప్లవ సంఘ సభ్యుడు. ఎలాగైనా వాడు చచ్చేవాడే. వాడు అరిస్తే మిగిలిన విప్లవ సభ్యులు వచ్చి పడితే మనం అందరం ప్రమాదంలో పడిపోతాము, అందుకని చంపేశాను. అయినా ఆ విషయం ఇప్పుడు ఎందుకు? అనుమానంగా చూశాడు ఆ సైనికుడు. ఏమీ లేదు, చచ్చిన ఆ విప్లవ వీరుడు నీ మీద పగ తీర్చుకోబోతున్నాడు అని అన్నాడు శ్రీశర్మ. నా మీద పగ? ఎలా, చచ్చిపోలేదా ఆ కుర్రాడు అడిగాడు ఆ సైనికుడు అయోమయంగా. కత్తిపిడి బిగించి పట్టుకున్నాడు శ్రీశర్మ. ఒక్క వ్రేటితో ఆ సైనికుడు తల ఎగరగొట్టి మాధవుడి తరపున పగ తీర్చుకోబోతున్నాడు. సరిగ్గా అలాంటి సమయంలో పరుగున వచ్చాడు ఓ కుర్రాడు. నాన్న, నీకోసం అంతా వెతుకుతున్నాను. అమ్మ ఆరోగ్యం ఏమీ బాగాలేదు. వైద్యుడు నిన్ను ఎక్కడ ఉన్నా తీసుకురమ్మంటున్నాడు అని అంటూ చూడగానే గుర్తించాడు శ్రీశర్మ. ఆ పథకంలో ఉన్న రెండు చిత్రాలలో ఆ కుర్రాడిది ఒకటి. కంగారు పడిపోయాడు ఆ సైనికుడు. నా భార్యకు సంవత్సరంగా ఆరోగ్యం బాగాలేదు తమ్ముడు. ఎప్పటికప్పుడు ఆమె చావు బ్రతుకుల్లో ఉంటుంది. ఆమె లేకపోతే పిల్లల గతి ఏమిటో ఊహించలేకుండా ఉన్నాను అంటూ కుర్రాడు చూడకుండా కనులు తుడుచుకున్నాడు తను. బిగించి పట్టుకున్న కత్తి వదిలేసినంత పనిచేశాడు శ్రీశర్మ. రానన్నా, నువ్వు రామావయ్య అంటూ శ్రీశర్మ దగ్గరకు వచ్చాడు ఆ కుర్రాడు. అవును, నువ్వురా, నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అంటూ ఆ సైనికుడు తన అశ్వాన్ని దగ్గరకు తీసుకువచ్చి నిలిపాడు. తన సహోద్యోగిగానే భావిస్తున్నాడు అతను. సైనికుడు వేషంలో ఉన్న శత్రువని తెలిస్తే, మాధవుని తరపున పగ తీర్చుకునేందుకు వచ్చినట్లు తెలిస్తే. రామామా అంటూ చెయ్యి పట్టుకునిలాగాడు ఆ కుర్రాడు. కాదనలేకపోయాడు శ్రీశర్మ. కుర్రాన్ని ఎక్కించి తను ఎక్కాడు. ఆ సైనిక వీరుడు కూడా ఎక్కి అశ్వాన్ని అదిలించాడు. ఆగ మేఘాల మీద పరుగు తీసి 5 నిమిషాల తర్వాత ఒక చిన్న ఇంటి ముందు ఆగింది ఆ గుర్రం. అప్పటికే ఇంటి ముందు చాలామంది గుమ్ముగూడి ఉన్నారు.
కాగడ వెలుగుతో నిండిపోయింది ఆ పరిసరం అంతా. కంగారుగా క్రిందకి దిగాడు ఆ సైనికుడు. కుర్రాన్ని దించి తను రెండు అడుగులు వేశాడు శ్రీశర్మ. ఒక్కసారిగా గొల్లుమని ఏడుపులు ఆరంభమయ్యాయి. అడుగులు వేయబోయి అలాగే నిలబడిపోయాడు శ్రీశర్మ. అయిపోయినట్లు ఉన్నది. ఆ ఇల్లాలు అంతిమ శ్వాస వదిలినట్లు ఉన్నది. నాన్న అంటూ పరుగున వచ్చి బోరున ఏడుస్తూ తండ్రిని కౌగిలించుకున్నది ఆ యువతి. అక్కని చూసి తను బావురుమన్నాడు ఆ కుర్రాడు. ఏం చెయ్యాలో తోచని అయోమయంలో పడిపోయాడు శ్రీశర్మ. ఆ సైనికుడిని చంపి మాధవుడి తరపున పగ తీర్చుకుందామని వచ్చాడు తను. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. తారుమారైపోయింది తన అంచనా. తల్లిలేని ఆ బిడ్డలు తండ్రిని చంపి వాళ్లను అనాథల్ని చెయ్యాలా? లేక వాళ్లపై జాలి తలచి మాధవుడికి ఇచ్చిన మాట తప్పాలా? సందిగ్ధంలో పడిపోయాడు శ్రీశర్మ. ఇరుగు పొరుగు చేరి ఓదార్పు మాటలు చెప్పారు. ఆ సైనికుడి పేరు శ్రీరాములు, కూతురు పేరు సౌందర్య, పిల్లాడి పేరు సుందరుడు. దుఃఖావస్థలో భార్యకు అంత్యక్రియలు చెయ్యటానికి పూనుకున్నాడు శ్రీరాములు. సౌందర్యను దగ్గర కూర్చోబెట్టుకుని ఓదార్చి తండ్రిని తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమని చెబుతున్నారు ఆడంగులు. తనను దగ్గరకు తీసుకునేవారు ఎవరూ కనిపించక సుందరుడు శ్రీశర్మను వదలటం లేదు. అతన్ని చుట్టుకుని ఏడుస్తూ ఉండిపోయాడు. అంత్యక్రియలు పూర్తి చేసి వచ్చాడు శ్రీశర్మ. వాకిట్లో మంచం మీద వాలి కళ్ళు మూసుకున్నాడు. అతని దుఃఖం లోపలే అణిగిపోతున్నదని గ్రహించాడు శ్రీశర్మ. నడుముకి ఉన్న కత్తిపిడి మీద బిగుసుకున్నది అతని చెయ్యి. నెమ్మదిగా లేవబోయాడు శ్రీశర్మ. అతని నడుం మీద కాలు చెయ్యి వేసి నిద్రపోతున్నాడు సుందరుడు. వచ్చిన పని చూసుకోకుండా ఎంతసేపు జాగరణ? మాధవుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇంత జాలిగుండె కలవాడివి ఈ దేశం ఎందుకు వచ్చావు అని విక్కిరించింది అతడి అంతరాత్మ. అంతరాత్మ విక్కిరింతను పట్టించుకునే స్థితిలో లేడు శ్రీశర్మ. ఏ విధంగా అక్కడ నుంచి తప్పించుకుపోదామా అనే ఆలోచనలో ఉన్నాడు. తెల్లవారితే శ్రీరాముణ్ణి పరామర్శించేందుకు ఇంకా కొందరు భటులు రావచ్చు. వారిలో ఎవరికైనా తన గురించి అనుమానం వస్తే? శ్రీరాముల మీద పగ తీర్చుకోవటం అనేది ప్రస్తుతానికి వాయిదా వెయ్యాలనుకున్నాడు శ్రీశర్మ. ఏదో విధంగా అక్కడ నుంచి తప్పించుకుపోవటమే శ్రేయస్కరం అనుకున్నాడు. సుందరుడి కాలు చెయ్యి పక్కకు తీసి శబ్దం కాకుండా లేచాడు శ్రీశర్మ. 4 అడుగుల అవతల నులకమంచం మీద కనులు మూసుకొని పడుకుని ఉన్నాడు శ్రీరాములు. అతడితో చెప్పిపోవటం అంత బుద్ధి తక్కువ ఇంకొకటి లేదు. ఈ స్థితిలో ఎవరో ఒకరి సాహచర్యం కోరుకుంటుంది అతడి మనసు. నిశ్శబ్దంగా ఇంటి వెనక్కి పోయాడు శ్రీశర్మ. శ్రీరాములు గుర్రం వెనక భాగంలో కట్టేసి ఉంటుంది. గుర్రాన్ని సమీపించి అది సకలించి గొడవ చెయ్యకుండా దాన్ని మెడనిమిరి జూలు సవరించి కట్టుతాడు విప్పబోయాడు శ్రీశర్మ. అలాంటి సమయంలో తెరుచుకున్నది పెరటి తలుపు. చటుక్కన చీకటిలోకి తప్పుకున్నాడు అతను. బయటకొచ్చింది ఒక ఆకారం. గుర్తుపట్టడం సమస్య కాలేదు శ్రీశర్మకు. ఆమె సౌందర్య. తిన్నగా బావి దగ్గరకు పోయింది ఆమె. అటూ ఇటూ చూసి కాలెత్తి గట్టు మీద ఉంచింది. అర్థమైపోయింది శ్రీశర్మకు, సౌందర్య ఆత్మహత్య చేసుకోబోతుంది. ఒక్క అంగలో దాగుని ఉన్న చోటు నుంచి కదిలి వచ్చాడు. అప్పటికే 2 కాలు కూడా వేసి నూతిలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నది. చటుక్కున ఆమెను పట్టుకున్నాడు శ్రీశర్మ. ఏమిటి మీరు చేయబోతున్న పని? తల్లిపోయిందని మీరు ఆత్మహత్య చేసుకుంటే సుందరుడి గతేమిటి అని అడిగాడు కోపంగా. అమ్మ పోయిందని కాదు, నేను చావాలనుకుంటున్నది. మొదటి నుంచి తాగుబోతు మా నాన్న. ఆయనకు అప్పు ఇచ్చిన ఒక దుర్మార్గుడికి, ముసలివాడికి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని ఆయన అభిప్రాయం. లేకపోతే తీసుకున్న బాకీ ఇచ్చి తీరాలి. ఇన్నాళ్ళు అమ్మ ఉండేది కనుక నాన్న ప్రయత్నానికి అడ్డుపడుతూ ఉండేది. ఇప్పుడు ఆమె కూడా లేదు కనుక నాన్న ఆ దుర్మార్గుడికి నన్ను బాకీ క్రింద ఇచ్చేస్తాడు. నాకు పెళ్లి కాకపోయినా బాధలేదు. కానీ ఆ దుర్మార్గుడిని మాత్రం వివాహం చేసుకోలేను. నేను బ్రతికి ఉంటే బలవంతంగానైనా నాన్న నన్ను వాడికి ముడిపెట్టేస్తాడు. అందుకని నాకు చావే శరణ్యం అంటూ 2 చేతులతో ముఖం కప్పుకున్నది ఆమె. ఆమెను ప్రక్కకిలాగి నిలబెట్టి దూరంగా జరిగాడు శ్రీశర్మ. వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెకు ఏం చెప్పాలో తోచలేదు. పేరుకు తగిన అందం ఆమెది. ఇంత చక్కని కూతురుని తీసుకుపోయి
ఒక ముసలివాడికి కట్టబెట్టేందుకు సిద్ధపడిన శ్రీరాముల్ని చంపినా తప్పులేదు అనిపించింది అతనికి. ఆహా, ఒక అందగత్తి మీద జాలిపడ్డావు, అయిపోయింది నీ పని. ఇంక నీవు ఈ దేవికి వచ్చిన పని అయినట్లే. అంతరాత్మ పరిహాసాల్ని పట్టించుకోలేదు అతను. మీ తండ్రిగారికి నేను నచ్చజెబుతాను. ఆయన బాకీ తీర్చి ఆ ముసలాడి బెడద లేకుండా ఏదో ఒక మార్గం ఆలోచిద్దాము. మీరు లోపలికి వెళ్ళండి అన్నాడు అతను. తలెత్తి అతడి వైపు చూసింది సౌందర్య. తడిచేరిన ఆమె విశాల నేత్రాలతో అతడిని పరీక్షిస్తున్న ధోరణే కాక ఆశ్చర్యం కూడా ఉన్నది. చిన్నగా నవ్వాడు శ్రీశర్మ. ఎవరూ లేని ఒంటరివాడిని నేను. ఒక మిత్రుడి దగ్గర చాలా ధనం ఉన్నది. వెళ్ళి తీసుకొని తెల్లవారేలోగా వచ్చేస్తాను. రేపు మీ నాన్న నేను వెళ్ళి ఆ బాకీ తీర్చేస్తాము. ఆ తర్వాత మీకు నచ్చిన వాడినే పెళ్లి చేసుకోవచ్చు. బాకీ తీరిపోయింది కనుక శ్రీరాములు నిన్ను ఆ దుర్మార్గుడినే పెళ్లి చేసుకోమని ఒత్తిడి చెయ్యడు. నా మాట విని ఇక మీదట ఎప్పుడూ ఇలాంటి సాహసం చెయ్యవద్దు. లోపలికి వెళ్ళు అని అన్నాడు. అతడి కనులలోకి చూసింది సౌందర్య. గిరుక్కున వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. కొన్ని క్షణాలపాటు అలాగే నిలబడిపోయి కదిలాడు శ్రీశర్మ. కట్టుతాడు విప్పి గుర్రాన్ని నెమ్మదిగా నడిపించుకుంటూ ఆ ఇంటికి దూరంగా వచ్చాక గుర్రాన్ని ఎక్కి మోకాళ్లతో పొడిచి అదిలించాడు. చీకట్లలో ఉరకలు వేసుకుంటూ పరుగు ప్రారంభించింది ఆ గుర్రం. ఇంకా ఉంది.